పార్టీ ఫిరాయించిన విషయంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరుని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుపట్టారు. రీసెంట్గా విజయవాడలో మీట్ ది ప్రెస్లో రాజ్యసభ ఫిరాయింపులపై విలేకరులు ప్రస్తావించగా అనైతికతను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఆదర్శవంతమైన, ఉన్నతమైన రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి మీరు అనైతికతను ప్రోత్సహించవచ్చా అని వెంకయ్యనాయుడిని నేరుగా అడిగారు. అయినా నా అభిప్రాయం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం విలువలు రాజకీయం కావాలి. విలువలు అనే నిర్వచనం వెళ్తే చాలా దూరం వెళ్తుంది. నిజంగా అలాంటి ఫిరాయింపు చర్యల్ని మనం ఖండించాలి. ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో రాజ్యసభ చైర్మన్గా తీసుకున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ మారే వారికి ఈరోజు హ్యాపీనే, కానీ ప్రజలు అలాంటి వారిని వెనక్కి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఆ చర్య తప్పే. రాజకీయాల్లో నైతికను ప్రోత్సహించాల్సింది పోయి అనైతికతను ప్రోత్సహించడం అనే చర్య, అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి స్థానాల్లో రాజ్యాంగ నిర్దేశకులకు ఉన్నటువంటి మనం చేయకూడదు అన్నారు. భవిష్యత్తులో తనకు ఇలాంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఫిరాయింపులపై చర్య తీసుకుంటానని స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను రీకాల్ చేసేటువంటి లా కొత్త విధానాలు రావాలన్నారు. స్పీకర్ వ్యవస్థ దేశంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక, పాత్రికేయ వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి కీలకమని, కానీ అవి గాడి తప్పుతున్నట్టుగా ఉన్నాయని సీతారాం వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలను మించినటువంటి వ్యవస్థ పౌర వ్యవస్థ ఒకటి ఉందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారని ఓ విలేకరుని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రతిపక్షం గొంతు నొక్కి ఆలోచన తనకు లేదన్నారు. ఎవరైనా గతంలో ఇటీవల శాసనసభలో జరిగిన ప్రొసీడింగ్స్ పరిశీలించి బేరీజు వేయాలని కోరారు. అవసరాన్ని బట్టి లౌకికంగా వివరించాల్సి ఉంటుందన్నారు. అంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి రేపొద్దున టీడీపీ వాళ్ళు ఎవరైనా బీజేపీలకు చెల్లే అవకాశం ఉంటే తమ్మినేని సీతారాం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తోంది.